కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. భాద్రపద శుద్ధ అమావాస్య నాడు మనం ఆచరించబోయే గొప్ప హోమం సిద్ధ సంకల్ప హోమం. నిజంగా సంకల్పాలను సిద్ధింపజేసే హోమం ఇది. మన అష్టోత్తర శతనామావళి ఓం సిద్ధ సంకల్పాయ నమః అని ఉంటుంది. భాద్రపద శుద్ధ అమావాస్య నాడు ఎందుకు అంటే, భాద్రపద మాసంలో చవితి ఏదైతే ఉందో, వినాయక చవితి, వినాయక నవరాత్రులు మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ అమావాస్య గడియలలో మనం ఆ తండ్రిని వేడుకోబోతూ ఉన్నాం, సాయినాథుడిని వేడుకోబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా మన కార్యక్రమాలు కొనసాగిపోవాలి, కార్యసిద్ధి లభించాలని. అలాగే ఇప్పటిదాకా ఇబ్బందులు పడుతున్న కార్యాలలో శుభ ఫలితాలు తొందరగా శీఘ్రమే రావాలి. చదువులు అవ్వచ్చు, వివాహాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, నూతన గృహాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు, ఆరోగ్యాలు అవ్వచ్చు, పిల్లల భవిష్యత్ అవ్వచ్చు. చేసుకునే ప్రతి సంకల్పం, చేసుకున్న ప్రతి సంకల్పం సిద్ధింప చేయాలి. సిద్ధింప చేసుకోవటానికే ఈ సిద్ధ సంకల్ప హోమం. ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకోవచ్చు, మీ అందరికీ తెలుసు. వచ్చేవారు మన ఆశ్రమంలోనే గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 12లో ఇక్కడ జరుగుతుంది. రానివారు కర్తృత్వాన్ని నేను వహించి మీ గోత్రనామాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా హోమంలో పదార్థాలు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి శీఘ్రమే మీ పేరును నమోదు చేసుకోండి, ఆ సాయినాథుడి కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.